శ్రీకాకుళం పట్టణంలో దారుణం చోటు చేసుకుంది। జ్వరంతో షిరిడి సాయి మెడికల్ సెంటర్లో బెవర్ రాము ఈ నెల 29న చేరారు। కానీ 2 రోజులు చికిత్స పొందుతున్న రాము ఒక్కసారిగా కుప్పకూలాడు। హాస్పిటల్ సిబ్బందిని బంధువులు నిలదీగా హాస్పిటల్ సిబ్బంది బంధువులపై దాడి చేశారు। దాడి అనంతరం అక్కడికి అధిక సంఖ్యలో ఆలస్యంగా చేరుకున్న బంధువులు హాస్పిటల్ ముందు ధర్నా చేశారు। ఆ సమయంలో అక్కడ ఉన్న వారి బంధువులు కారణం అడగగా రక్త ఫలికలు ఎక్కించారని చెప్పారు। దీంతో బంధువులు ప్లేట్లెట్స్ ని తెచ్చారు। కానీ హాస్పిటల్లో వైద్యులు లేకుండా అక్కడ ఉన్న సిబ్బంది పేషెంట్ కు వైద్యం చేయడంతో ఆయన సుమారు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో రాము చనిపోయారు। హాస్పిటల్ సిబ్బందిని బంధువులు నిలదీగా హాస్పిటల్ సిబ్బంది బంధువులపై దాడి చేశారు। దాడి అనంతరం అక్కడికి అధిక సంఖ్యలో ఆలస్యంగా చేరుకున్న బంధువులు హాస్పిటల్ ముందు ధర్నా చేశారు। తమ పేషెంట్ కేవలం వైద్యుల నిర్లక్ష్యానికే బలి అయ్యాడు అని వారు ఆరోపించారు। కాగా ఈ విషయంలో అక్కడ స్థానికంగా ఉన్న కొంతమంది పెద్దలు చేరి 6 లక్షల రూపాయలకు బేరం కుదుర్చుతున్నారు। అసలు ఏం జరుగుతుందని ప్రశ్నించిన విలేకరిపై హాస్పిటల్ యాజమాన్యం దాడికి దిగారు। బాగాలేదు, అడ్మిట్ అవ్వండి, ఇక్కడ ఉంటే తగ్గిపోయిద్దని చెప్పారండి। చెప్తే సరేలని చెప్పేసి జాయిన్ అయ్యారు। జాయిన్ అయిన తర్వాత పేషెంటే సింగిల్గా వచ్చి జాయిన్ అయిన తర్వాత నన్ను ఇక్కడ జాయిన్ అవ్వమన్నారు అని చెప్పనేసి మిగతా బంధువులకు ఫోన్ చేస్తే ఒక 2 వచ్చారు, మా పిన్ని గారు, మా మాయ గారు, వీళ్ళందరూ వచ్చారు। షిరిడి సాయి దుంపల విద్యాసాగర్ డాక్టర్ గారు సార్ ఆ హాస్పిటల్లో జాయిన్ అయ్యారండి। జాయిన్ అయిన తర్వాత ఏం చేశారంటే ఈరోజు 12 గంటలకు కూడా ప్లేట్లెట్ డౌన్ అని చెప్పి ఒక ప్యాకెట్ ఎక్కించారు సార్। తెమ్మంటే ప్లేట్లెట్ బ్లడ్ తెచ్చారు సార్। ప్లేట్లెట్ బ్లడ్ తెచ్చిన తర్వాత ఎక్కించిన తర్వాత 12 గంటలకు కూడా మాకు రిలేటివ్స్ అందరం వచ్చి అది చూసాం సార్। అంటే బాగాలేదు కదా పరామర్శించడానికి వస్తే పర్లేదు, నాకు బాగానే ఉంది అని చెప్పి అన్నారు సార్। మాట్లాడారు అంతా బాగానే ఉంది సార్। మాట్లాడుతూనే ఉన్నారు అప్పుడు కూడా డాక్టర్ గారు కానీ అక్కడ నర్సులు కానీ ఎవరు లేరు సార్ ఎవరు లేకపోవడం వల్ల ఆ టైంలోనే సరేలే అని చెప్పేసి అబ్బాయికి మళ్ళీ దురదలాగా ఒక ఎనర్జీ లాగా వచ్చేస్తే ఎవరిని పిలవడానికి ఎవరు లేరు సార్। అప్పుడు ఆ టైంలో డాక్టర్ గారు కూడా లేరండి। వైద్యం నిర్లక్ష్యం వల్ల అలా జరిగింది సార్। సరే ఇది ఏంటని చెప్పేసి చనిపోయిన తర్వాత మేము అడిగితే లేదు, మా వల్ల ప్రాబ్లం లేదని చెప్పి అన్నారు సార్। ప్రాబ్లం లేదంటే సరే ఇలా మాట్లాడండి అంటే మొత్తం స్ట్రెంత్ అంతా పెంచుకుంటూ ఎవరెవరిని తీసుకొచ్చి మమ్మల్ని కనీసం ఒక 2 నిమిషాలు కూడా అక్కడ లేకుండా పోలీస్ ప్రొడక్ట్స్ కూడా వచ్చి మమ్మల్ని వద్దు మీరు దూరం వెళ్ళిపోండి అంటే ఎక్కడికి వచ్చి కూర్చుంటే వాళ్ళెవరో వచ్చి మళ్ళీ మా మీద గొడవ పెట్టడం ఇవన్నీ కూడా సార్। అక్కడ ఏదో సెటిల్మెంట్ చేస్తామన్నారు సార్। 4 మెంబర్స్ మా వాళ్ళు ఉన్నారు సార్। వాళ్ళైతే ఒక 80 మంది వరకు వాళ్ళు ఉన్నారు సార్। మా వాళ్ళు ఒక ఎవరైనా వెళ్ళి క్వశ్చన్ చేస్తే మీకు మాట్లాడలేక జాయిన్ అయినాడండి అబ్బాయి। ఆలూరు దాటల్లో తెచ్చి జాయిన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మాకు అబ్బాయి ఫోన్ చేస్తే మేము వచ్చినాం, ఒక్కడున్నాడని వచ్చినాడు। వచ్చిన తర్వాత పర్వాలేదు డాక్టర్ గారిని అడిగినాం, మాట్లాడినాం, ఏంటి ఇంక ఏరే హాస్పిటల్కి తీసుకెళ్ళాలా, ఎక్కడ ఉంచాలని మేము అడిగినాం। పర్వాలేదు బాగానే ఉంటుంది అని అన్నాడు। అన్న తర్వాత ఏడ్చేది జరిగింది। ఈ రోజంతా బెడ్ కొనమంటారు, బేట్లేసిన బెడ్ కొనమంటారు, బేట్లు అక్కడ బెడ్ కొండకి వెళ్ళి తెచ్చిన తర్వాత మేము ఎక్కిస్తామని అన్నారండి। ఒక బెడ్ ఎక్కించినారు, ఒక ప్యాకెట్ ఎక్కించిన తర్వాత అబ్బాయికి ఒళ్ళు మొత్తం నుసులు వచ్చితే మా పేషెంట్ కూడా 2 ఉన్నారు, నాకు నుసులు వచ్చేస్తాను తీసేయండి అంటే తీస్తాం, అది సగమైనా ఎక్కలేదు, డాక్టర్లు లేరు, ఒక సిలిండర్ లేదు, ఒక సెలాని కూడా లేదు, ఆశ్రదానం లేదు, ఏమీ లేదండి, ఏమీ లేదు, డాక్టర్ కూడా లేడు అక్కడ। అబ్బాయి ఆ బెడ్ ఎక్కిస్తాడు, అబ్బాయి ప్యాన్ వదిలిస్తాడు। మరి మేము చంపిస్తామని అంతరేటండి, వీళ్ళందరూ కలిసి డాక్టర్ చంపేసి నర్సులు చంపేసి అక్కడ రూమ్లో ఎవరు లేరు, ఇప్పుడు రూమ్లోకి వెళ్ళండి, అక్కడ ఏదైనా అక్కడ ఉన్నదేటో పేషెంట్ కాడ చూడండి పోను, కనీసం వాళ్ళ తాలూకు గుడ్డ కూడా లేదు పేషెంట్ కాడ, వాళ్ళ తాలూకు గుడ్డ పేషెంట్ కాడ వెయ్యాలి పోనీ, వాళ్ళ తాలూకు గుడ్డ కూడా వేయలేదండి కనీసం, అలా చేశారు। ఆ డాక్టర్ తాలూకు ఊరోళ్ళు మొత్తం తెచ్చాడండి మమ్మల్ని కొట్టించడానికి ఇక్కడికి। అది పద్ధతి కాదు, ప్రవృత్తం చేసిన పద్ధతే, ఇక్కడ వీళ్ళు చేసిన పద్ధతే, డాక్టర్ చేసిన పద్ధతి అది। మా బాధల్లో మేము ఉన్నాం, పసికండ్లండి, పసికండ్లు, బాగా పసికండ్లు, వాళ్ళ పిల్లలు పసికండ్లు। అబ్బాయికి 30 సంవత్సరాలు అండి, అరవింద కంపెనీలో చేస్తాడు। మా మాట్లాడుతుండగా రాము బెవరపేట, వెంకటాపురం కాడ ఉంది బెవరపేట మండలం।